కార్తీక మాసం ఆదివారం సెలవు కావడంతో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రం భక్తులతో సందడిగా కనిపించింది క్యూ కాంప్లెక్స్ క్యూ లైన్లు తిరుమాడ వీధుల్లో గర్భాలయ ముఖమండపంలో ఎటు చూసినా భక్తులు దర్శనమిచ్చారు కొండపైన పార్కింగ్ ప్రాంతంలో పాటు వివిధ ప్రాంతాల్లో వాహనాల రద్దీ కనిపించింది స్వామివారి ధర్మ దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది ఇంకా నిన్న ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులకు నిర్వహించే సువర్ణ పుష్పార్చన వేది వేదాశీర్వాచనంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు బంగారు పుష్పాలతో ఉత్సవమూర్తిని అర్చించారు స్వామి అమ్మవార్లు నిత్య తిరు కళ్యాణోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు తెల్లవారుజామున స్వామివారికి సుప్రభాత సేవ తిరువారాధన నిర్వహించి ఉదయం ఆరగింపు చేపట్టారు స్వామివారికి నిజాభిషేకం తులసి సహస్ర నామార్చన అమ్మవారికి కుంకుమార్చన ఆంజనేయ స్వామికి సహస్ర నామార్చన చేపట్టారు